దాదాపు రెండు నెలల నుంచి ఈటల రాజేంద్రను భర్తరపు చేసిన తర్వాత మీరందరికీ కూడా తెలుసు ఎన్ని పరిణామాలు జరిగినాయో ఎంత కథలు చేస్తున్నాడో ముఖ్యంగా ఈ రోజు ఈ పాదయాత్ర మొదలవుతుందని తెలిసి ఆయన రేపు ఇవాటి కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి వంటలను కూడా ఒక రైస్ మిల్లో ఆయన అందరి సమక్షంలో అందరి అవకాశం తీసుకొని అందరి ఆలోచన మేరకే దానిలో ప్రిపరేషన్ చేసుకున్నాడు. కానీ దాన్ని కూడా దుర్మార్గంగా చాలా కీచకంగా నిరాశ నీచంగా ఒక రజాకారులలాగా అదొక లాక్ చేసి తాళం చేసి పోలీసులను పెట్టి దాన్ని మూయించి ఈరోజు వారు దాన్ని కూడా సమయం లేకుండా చేసి వేరే దానిలో పెట్టుకోవడం జరిగింది. అవన్నీ దానిలో ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం, మా మాదనపేట నుంచి బిడ్డ నువ్వు కాదు కదా, ఒక్కనివి కాదు కదా, 1000 మంది కేసీఆర్లు వచ్చినా 10,000 మంది కేటీఆర్లు అడ్డొచ్చినా 1,00,000 మంది హరీష్ రావులే ఈటల రాజేందర్ మీద పోటీ చేయడానికి వచ్చినా కూడా ఈటల రాజేందర్ అనే అభిమానంలో అభిమానం అనే మహాప్రపంచంలో కొట్టుకుపోతారు. రేపు పొద్దున ఈటల రాజేందర్ అనే ఒక మహావ్యక్తి మహానుభావుడు గెలవడం ఖాయం, అధికమైన మెజార్టీతో 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో తప్పకుండా గెలుస్తాడు. దీన్ని ఎవరు కూడా అడ్డుకోలేరు, దీన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. రాజేంద్ర పాదయాత్ర విజయవంతమైంది. ఈ ఈటల రాజేంద్ర పాదయాత్రలో చాలామంది చాలా దూరాల నుంచి వెళ్ళి చాలామంది ఈ పాదయాత్రకు రావడం జరిగింది. ఈ పాదయాత్ర రావడం చాలా అభివృద్ధి సారు చేసిన అభివృద్ధి కారణం చేతనే చాలామంది చాలా వ్యక్తులు వచ్చి వాటి రోజున సారుతోటి పాదయాత్రలో నడవడం జరిగింది. ఈ సారు ప్రతి గ్రామాలను ప్రతి గ్రామానికి ప్రతి అభివృద్ధి చేయడం వల్ల సారు వెంటనే ఉండాలని అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇవాళ సారి యొక్క పాదయాత్రను విజయవంతం చేయడం జరుగుతున్నది. ఈ పాదయాత్రలో సారు అనేక విషయాలు మాట్లాడి ప్రజలకు తన యొక్క పార్టీ గుర్తు మీద అసలు ప్రచారం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సారి యొక్క సారిని ఏ విధంగానైతే పార్టీ నుంచి వెళ్ళి బయటికి పంపేయడం జరిగిందో దానికి కారణాలు కూడా సారు మాట్లాడడం జరుగుతున్నది. ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ప్రజలను ఉత్తేజపరుచుకుంటూ సారు ముందుకు పాదయాత్ర ముందుకు వెళ్తున్నాడు. ప్రతి అభివృద్ధి కూడా సారు చేసిందే. ఇక్కడ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో రోడ్లు కానీ లేకుండా ఏది కానీ ప్రతి ఒక్క విషయంలో సారు ముందుండి ప్రతి దేనికి ఆశపడకుండా ఒక నిజాయితీ మంత్రునిగా 19 సంవత్సరాల నుంచి పరిపాలన చేయడం జరుగుతున్నది. అతని యొక్క చేసిన అభివృద్ధి కారణం చేతనే ఇవాటి రోజున పాదయాత్రలో విజయవంతం కావడం జరుగుతున్నది. చాలామంది అనేక మంది వేలాదిగా చాలామంది బయలుదేరి విజయవంతం చేయడం జరుగుతుంది పాదయాత్ర. ఇవాటి రోజున మాదనపేట ప్రతి గ్రామం మళ్ళీ అంబాల మాదనపేట బొత్తివానపల్లి శనిగరం అని అనేక గ్రామాలు తిరిగి సారు పాదయాత్ర చేస్తున్నాడు. చాలా అభివృద్ధి జరిగింది. సార్నే ఈ హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటారని ఇక్కడ ప్రజలు ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. జై ఈటల, జై జై ఈటల. ఈరోజు ఈటల రాజేందర్ గారిని హుజూరాబాద్ నియోజకవర్గం ఈటల రాజేందర్ గారిని సస్పెండ్ చేయడము ఇది ఒక నార్మల్ ముచ్చట కాదు. రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుండి పోరాడిన వ్యక్తి, ఒక వ్యక్తి కాదు ఒక హుజూరాబాద్ గడ్డ మీద శక్తిలాగా ఈటల రాజేందర్ అన్నకి ఇక్కడ పవర్ ఉంటుంది. అవన్నీ తెలియకుండా కేసీఆర్ గారు అన్ని వట్టి మాటలతోటి స్కామ్లాలు ఇరికించినట్టు చేసి ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది. అందుకు గాను మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఫస్ట్ తెలంగాణ ఉద్యమం సమయంలో మేము ఉప్పల్ నుంచి రైలు రోకో అలాగే హుజూరాబాద్ హైవే మీద వంట వార్పు కార్యక్రమాలతోటి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున లేచిన ప్రజలం మేము హుజూరాబాద్ గడ్డ మీద. ఇది నార్మల్గా తీసుకునే విషయం కాదు, ఇది కేసీఆర్ మెడల్ వంచే విధంగా మేము రాజేందర్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించి మా హుజూరాబాద్ ప్రజల దమ్మేంటో చూపిస్తామని నేను నాకు అవకాశం ఇచ్చినందుకు నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై ఈటల.
జై ఈటల జై జై ఈటల జై ఈటల ఈటల రాజేందర్ గారి నాయకత్వం ఈటల రాజేందర్ గారి నాయకత్వం పువ్వు గుర్తుకే పువ్వు గుర్తుకే.